హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీక్ స్వాతి వీక్లలోని ఇటు తూర్పు అటు పశ్చిమం సీరియల్ స్టార్ట్ చేద్దాం లాస్ట్ వీక్ జరిగింది కలకత్తా నగరంలోని ముఖ్యమైన భవనాల ఫోటోలు తీయడం మొదలు పెడుతుంది సోఫీ లేడీ లేడీ జనరల్ లేడీ గవర్నర్ జనరల్ గారి పుస్తకం కోసం తీస్తున్న ఫోటోలవి అనేసరికి ఎవరు సోఫీని రిషిని అడ్డుకోరు రామకృష్ణ పరమహంసను కాలీఘాట్ ఫోటోలను కూడా తీస్తుంది సోఫీ ఆ ఫోటోలన్నీ చూసిన చార్లెట్ సంతోషపడుతుంది సైనికుల తిరుగుబాటుకు పరోక్షంగా మీ నాన్నే కారణం ఆయన ప కనిపెట్టిన రైఫిల్ బుల్లెట్లు హిందూ ముస్లింల కోపానికి కారణమైందని ఆ కారణాలను వివరిస్తారు డు రిషి హిందూ ముస్లిం మత విశ్వాసాలని దెబ్బతీసే విధానాన్ని అవలం అవలంబించవద్దని కానింగ్ చెబుతుంది చార్లెట్ భార్య మాట వినడు కోనార్క్ పూరి కటక్ సంబల్పూర్ మొదలైన దర్శనీయ స్థలాలకు వెళ్తారు సోఫీ రిషి మంగల్ పాండే హ్యూసన్ కాల్చి అదే తుపాకీతో ఆత్మహత్య ప్రయత్నం చేసుకోబోయి అరెస్ట్ అవుతాడు మంగల్ పాండేని అరెస్ట్ చేయమంటే చేయలేదన్న ఈశ్వర్ ప్రసాద్కి కూడా ఉరి శిక్షను అమలు చేస్తారు భారతీయులు సహనాన్ని వదిలితే మీ పరిస్థితి ఏమిటని భయంగా ఉందంటాడు సోఫీతో రిషి ఇక ఈ వారంది స్టార్ట్ చేద్దాం మనం మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాలి వానాకాలం వచ్చిందంటే ప్రయాణం కష్టం అన్నాడు రిషి ఎటు వెళ్దామంది సోఫీ ఇద్దరి ప్రాణాలు అన్యాయంగా తీసుకున్న కలకత్తా నగరం ఇంతకు ముందులా అందంగా కనపడటం లేదు ఆమెకు ఈసారి ఆధ్యాత్మిక నగరం వారణాసి నవాబుల నగరం లక్నో వెళ్ళి అటు నుండి మధ్య భారత మందాలు చూద్దామన్నాడు రిషి నాకు ఓకే ప్రయాణం ఎలా చేయాలో నువ్వే నిర్ణయించాలి మనం రోడ్డు మీద వెళ్ళే కంటే నది మీద ప్రయాణం చేయటం తేలిక పైగా ఇది అది సౌకర్యంగా కూడా ఉంటుంది అన్నాడు రిషి రోడ్డు మీద అయితే ఎక్కువ ప్రదేశాలు కవర్ చేయవచ్చేమో అంది సోఫీ ఆ విషయం నేను కూడా ఆలోచించాను కానీ మొన్న వెళ్ళిన కొద్దీ దూరానికే నువ్వు పూర్తిగా అలసిపోయావు అదే నది మీద ప్రయాణం అంటే అలుపు ఉండదు స్టీమర్ మనదైతే ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకోవచ్చు కూడా కానీ మనకు సొంత స్టీమర్ ఎక్కడ దొరుకుతుంది చార్లెట్ మేడం గారి రికమెండేషన్ ఇలాంటి వాటికి కాకపోతే ఇంకెప్పుడు వాడుకుంటాం సోఫీ ఏమీ మాట్లాడలేదు మంగళపాండే ఉదంతం తర్వాత ఆమె చార్లెట్ చార్లెట్ని కలవలేదు సోఫీకి ఆ హత్యాకాండాన్ని ఆపనందుకు చార్లెట్ మీద కూడా కూడా కోపంగా ఉంది కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే అందులో ఇందులో చార్లెట్ చేయగలిగింది ఏమీ ఏమాత్రం ఏముందని అనిపించి ఆమె కోపం కొద్దిగా తగ్గింది ఇంతలో రిషి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు కోస్ట్ గార్డు వాళ్ళకి ఒక స్టీమర్ ఉంది దానిని ఎప్పుడో కానీ వాడటం లేదంట కావాలంటే అక్కడ ఆపుకోవచ్చు చెప్పాడు రిషి అయితే సరే అంది సోఫీ మరుసటి రోజే రిషి సోఫీ జేమ్స్ ప్రిన్సెస్ ఘాట్ దగ్గర స్టీమర్ ఎక్కి తమ ప్రయాణాన్ని హుగ్లీ నది మీద ఎగువకు ప్రయాణిస్తూ మొదలుపెట్టారు నదిలో ఎగువకు ప్రయాణిస్తుంటే అటు ఇటు అనేక ఘాట్లు వాటి ఒడ్డున ఎన్నెన్నో దేవాలయాలు కనిపిస్తున్నాయి దక్షిణేశ్వర మందిరం మళ్ళీ కనిపించింది కొంత దూరం వెళ్ళిన తర్వాత బ్యార్క్ బ్యారక్పూర్ కంటోన్మెంట్ కనిపించింది అక్కడ జరిగిన మంగళపాండే ఉదంతాన్ని ఒక దుర్ఘటనగా మరచిపోవాలనుకుంది ఆమె కానీ దానికి వందల వేల రెట్లు దురాగతాలను తాను కొద్ది రోజుల్లో చూడబోతున్నానని ఆమె కర్రలో కూడా ఊహించలేదు ఇక ఒక నగరమే ఇంత విస్తృతమైతే ఇక దేశం మొత్తం ఎంత విశాలంగా ఉంటుందో అనుకుంది సోఫీ స్టీమర్ నడపడానికి వంట పనులు చూడటానికి నలుగురు మనుషులు ఉన్నారు ప్రయాణం సాఫీగా సాగుతోంది ఖాళీ లేకుండా ఊరి మీద ఊరు వస్తూనే ఉంది కలకత్తా తర్వాత వచ్చే పెద్ద ఊరు ముర్షిదాబాద్ వందేళ్ల క్రితం వరకు బెంగాల్కు ముర్షిదాబాదే రాజధాని సిరాజుద్దౌలా బెంగాల్ రాజ్యాన్ని పాలి పరిపాలించింది ఈ ఊరి నుండే ఈ రెండు నగరాలకు మధ్య ప్లాసీ యుద్ధం జరిగిన స్థలం ఉంది మరికొంత ముందుకు వెళ్లిన స్టీమర్ ఫరక్కా దగ్గర హుగ్లీ నది మీద నుండి గంగా నదిలోకి ప్రవేశించింది వేల సంవత్సరాలుగా భారతీయుల ఆత్మతో ముడిపడిన నది ఇది కొన్ని కోట్ల మంది దీన్ని కన్నతలిలా ఆరాధిస్తారు గంగానది నీళ్లు తల మీద చల్లుకుంటూ అన్నాడు రిషి తను కూడా అదే చేసింది సోఫీ ఎక్కడో హిమాలయాల్లో రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరంలో పుట్టింది ఈ నది ఈ నది తీరంలో ఎన్నో సంస్కృతులు పుట్టాయి కొన్ని కోట్ల మంది దీని నీళ్లు తాగి పెరిగారు అనేక కోట్ల మంది ఈ నీటితో తమ అంత్యక్రియలు చేయించుకున్నారు అలాంటి పవిత్ర నది మీద చేతిలో చెయ్యి వేసుకొని ప్రయాణించే భాగ్యం ఎంతమందికి దొరుకుతుంది అన్నాడు రిషి అప్పటిదాకా తన చెయ్యి అతని చేతిలో ఉందని గుర్తించలేదు సోఫీ ఒక్కసారిగా అతని మీద ప్రేమ వినబడించింది అతను ఒక ఇండియన్ ఒక బ్రిటిషర్ అన్న భావం మొదటి నుండి ఆమెకు లేదు ప్రస్తుతం మిగిలి ఉన్న అభిజాత్యాలను వదిలించుకున్న ఆమె బిడియాన్ని జయించింది అటు ఇటు ఎవరు చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని రిషి పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టింది అప్పుడే అస్తమిస్తున్న సూర్యుడు ఎరుపు రంగుని ఆకాశమంతా విరజిమ్మాడు అంతకు మించిన ఎరుపు సోఫీ బుగ్గల్లో చూసి ఆ సూర్యుడు తెల్లబోయాడు ప్రస్తుతం లాస్ ఏంజల్స్ మాలిబు బీచ్ రెండు ఈజీ చైర్లలో పడుకొని ఉన్నారు రిషి సోఫీ వారి మీద ఎండ పడకుండా పెద్ద గొడుగు బిగించి ఉంది ఇద్దరి మధ్య ఉన్న టేబుల్ మీద లామినేడ్ గ్లాసులు పెట్టి ఉన్నాయి ఎలా ఉంది మా బామ ప్రేమ కథ అది కేవలం మీ బామ ప్రేమ కథ కాదు దాంట్లో హీరో మా తాత కూడా అయినా సగం చెప్పి ఆపి కథ ఎలా ఉంది అని అడిగితే ఏం చెబుతావు మిగిలింది ఎప్పుడు చెబుతావు నీకు అంత వివరంగా అన్ని వివరాలు చెబుతోంది కథ విన్నట్లు వింటానికి కాదు వెరైటీగా డబ్బు డిజిటల్ స్టోరీ బోర్డు తయారు చేసి ఇస్తానన్నావు గుర్తుందా నేను కాళ్ళ మీద నిలబడను మాట మీద నిలబడతాను అని ఆమె చేతిలో ఒక పెన్ డ్రైవ్ పెడుతూ అన్నాడు రిషి ఏమిటిది నువ్వు అడిగింది మై గాడ్ అప్పుడే చేసేసావా అప్పుడే ఏంటి నెల రోజులు పట్టింది పగలంతా ఆఫీసులో సాయంత్రం నీతో గడిపి ఇంటికెళ్ళి మా హరిగాడి డబ్బులు తీర్చి ఆ తర్వాత తెల్లవారుజాం వరకు పనిచేస్తే నెల రోజుల్లో ఇది తయారైంది రేపు మరో డెమో ఇవ్వడానికి ప్రొడ్యూసర్ని కలుస్తున్నాను ఈసారి ఏమవుతుందో చూద్దాం ఈసారి ఆ ప్రొడ్యూసర్ ఎవరో కానీ అతనికి తప్పనిసరిగా నీ ప్రజెంటేషన్ నచ్చుతుంది నేను ఇచ్చిన స్టోరీ బోర్డు వాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు రిషి నా ప్రయత్నం విఫలమవుతుందన్న భయం నాకు లేదు అయ్యే వరకు నేను వదలను ఇది కథ కాదు రిషి నిజం మన పూర్వీకుల అపురూప ప్రేమ కథ దీన్ని నలుగురికి చేరవేసే వరకు నేను ఊరుకోను ఇంతలో రిషికి ఏదో మెసేజ్ వచ్చింది చూస్తే ఇండియాలోని రిషి తండ్రి ఇచ్చిన మెసేజ్ అది వీలైతే ఫోన్ చేయని ఉంది ఆ మెసేజ్లో వెంటనే ఫోన్ చేశాడు తను నేను రా రిషి మీ నాన్నని ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నా నాన్న నువ్వు పంపిన డబ్బులు అకౌంట్లో పడ్డే పడ్డాయి రా బ్యాంక్ మేనేజర్తో చెప్పి లోన్కు కట్టమని కట్టుకోమని చెప్పాను నిన్న మళ్ళీ వెళ్ళాను లోన్ తీరిపోయిందని కాగితం రాసిచ్చాడురా పోనీలేనన్నా వచ్చే నెలలో చెల్లి పెళ్లికి చేసిన అప్పు కూడా తీర్చేస్తా అప్పులన్నీ తీర్చినట్లవుతుంది ఇంత త్వరగా అప్పు మొత్తం తీర్చుదామని బ్యాంకు వాళ్లే కాదు ఊర్లో ఊర్లో కూడా ఎవరు అనుకోలేదురా నీకు పెద్ద ఉద్యోగం వచ్చిందని ఊర్లో అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు అది సరే కానీ నీకు ఒక పని చెప్పాను ఎనిమిది తరాల క్రితం మన పూర్వీకుల్లో ఎవరికైనా ప్రసాద్ అనే పేరు ఉందా కనుక్కోమని ఆ విషయం ఎంతవరకు వచ్చింది ప్రయత్నించాలి ప్రయత్నించానురా ఏదో నాలుగైదు తరాల క్రితం విషయం అంటే ఎవరికైనా తెలుస్తుందేమో కానీ మరి పద్దెనిమిది వందల యాభై ఏడు నాటి విషయం అంటే ఎవరికి తెలిసే అవకాశం లేదురా అయితే తెలిసే అవకాశమే లేదంటావా నిరాశగా అన్నాడు రిషి మొన్న ఎవరో ఒక ఆయన చెప్పారురా కాశీలో ఇట్లా పూర్వీకుల వివరాలు నమోదు చేసుకునే వారు ఉంటారంట అక్కడికి వెళ్ళి కనుక్కుంటే తెలుస్తుందేమో పోనీ వెళ్ళి వస్తావా ఆ ప్రయత్నం చేసి చేసి చూద్దాం అవన్నీ నాకేం తెలుస్తాయి రా ఇంతకీ ఈ వివరం ఎందుకు కనుక్కోమ కనుక్కుందాం అనుకుంటున్నావో అర్థం కావటం లేదురా తర్వాత మనం కలిసినప్పుడు తీరిగ్గా చెప్తానులే అన్నాడు రిషి మరో విషయం రా రిషి నీకు మంచి ఉద్యోగం వచ్చిందని తెలిసిందో లేదో ఇక్కడెక్కడెక్కడ వాళ్ళు పెళ్లి సంబంధాల కోసం వస్తున్నారా అంత ఇస్తాం ఇంత అంటూ చెవిలో ఇల్లు కట్టుకొని పోరుతున్నారు వాళ్ళకేం చెప్పమంటావు నాకు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు నాన్న వాళ్ళకి అదే చెప్పు అన్నాడు అతను నువ్వు ఇంతకుముందు కూడా అదే చెప్పావు కానీ నేను ఆ మాట అంటే అందరూ జాగ్రత్త పడమంటున్నారు అన్నాడు ఏ విషయంలో వయసు వచ్చి ఉద్యోగం చేస్తున్న కుర్రాడికి పెళ్లి చేయటం ఆలస్యం చేస్తే ఏ తెల్లపిల్లనో కట్టుకుని వేస్తాడని భయపెడుతున్నారా దాంట్లో అంత భయపడాల్సింది ఏముంది నవ్వుతూ అన్నాడు రిషి ఒరే తీసి ఆ మాట నిజం చేస్తావా ఏంటి భయపడుకు నాన్నా ఏది చేసినా నీ అనుమతితోనే చేస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు రిషి అప్పటిదాకా మౌనంగా ఉన్న సోఫీ ఫోన్ చేసింది మీ డాడీ కదూ ఏమంటున్నారు అని అడిగింది అప్పుడే ఒక ఆలోచన వచ్చింది రిషికి సోఫీ తనను ప్రేమించడం తను కూడా ఆమెను ఇష్టపడటం అంతా బానే ఉంది కానీ పెళ్లి అనేది తమ ఇద్దరు వ్యవహారం కాదు కదా తన తల్లి చనిపోయాక తనను చెల్లిని తండ్రే కంట్లో పెట్టుకుని పెంచాడు అలాంటి తండ్రికి కోడలి నోటితో ఒక మంచి మాట వినాలని ఉండదా తమ దోన తాము ఇంగ్లీష్లో మాట్లాడుకుంటుంటే వారి పరిస్థితి ఏమిటి అదే సోఫీతో అన్నాడు సోఫీ కూడా ఆలోచనలో పడింది కొద్దిగా ఆలోచించి రిషి నువ్వు ఎప్పుడూ సమస్యను చెప్తావు తప్ప సొల్యూషన్ చెప్పవే అంది అయోమయంగా చూశాడు రిషి నేను తెలుగు నేర్చుకుంటాను రెండు నెలల్లో నీతో తెలుగు మరో మాట్లాడతాను ఇదే ఛాలెంజ్ బాగుంది కానీ నీకు తెలుగు నేర్పేది ఎవరు అంటూనే సోఫీ గట్టిగా గిలటంతో కెవ్వమన్నాడు రిషి ఓకే ఓకే నేనే నేర్పుతాను కానీ దానికి కొద్దిగా గురుదక్షిణ ఇచ్చుకోవాలి సారీ నీకు ఇచ్చే పేమెంట్ చాలా ఎక్కువైంది ఇంతకుమించే ఎక్కువ ఇవ్వలేను కావాలంటే బయట ట్విట్టర్ని పెట్టుకుంటాను చాలా చవకలో తెలుగు నేర్పడానికి రెడీగా ఉన్నారంది సోఫీ ఈ లాస్ ఏంజల్స్లో నీకు నేను తప్ప తెలుగు ఇవ్వని నేర్పుతాను అన్నాడు రిషి మీ రూమ్మేట్ హరి ఉన్నాడుగా నీకు డజన్లు పదులు ముద్దులు ఇచ్చే కంటే వాడికి ఒక్క షేక్ హ్యాండ్ ఇస్తే చాలు ఏమైనా చేస్తాడు ఉలిక్కి పడ్డాడు రిషి నీ దగ్గర ఎన్ని దుర్మార్గపు ఐడియాలు ఉన్నాయనుకోలేదు ఫీజు ఏం వద్దులే ఫ్రీగా నేను నేర్పుతాను అన్నాడు అతను అలా రా దారికి అంది సోఫీ సోఫీ మరుసటి రోజు ప్రొడ్యూసర్ని కలవడానికి వెళ్ళింది ఆ ప్రొడ్యూసర్ ఎంతో అనుభవం ఉన్నవాడు అతడిని సోఫీ కలవటం ఇది మొదటిసారి కాదు కథ కూడా ఇంతకు ముందే విన్నాడతను కానీ ప్రతిసారి తనకు తృప్తి కలగటం లేదని ఇంకా మెరుగుపరచమని చెప్తున్నాడు హాయ్ సోఫీ ఇవాళ ఏం తెచ్చావు అని అడుతను ఆమెను ఆహ్వానిస్తూ ఇవాళ మాటలు లేవు మీకు స్టోరీ బోర్డే చూపిస్తాను స్టోరీ బోర్డు చేయించావా ఏ ఆర్టిస్ట్ చేయించావు అయినా ఇది అది చేయించాల్సింది కథ ఫైనలైజ్ అయ్యాక కదా అంటూ ప్రశ్న మీద ప్రశ్న వేశాడు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి మించి మార్గం కనపడలేదు అయితే ఆలస్యం ఎందుకు చూపించు సోఫీ పెన్ డ్రైవ్ తీసి ఆయన హాల్లో ఉన్న టెలివిజన్ సెట్కి కనెక్ట్ చేసింది ఏమిటది స్టోరీ బోర్డు అన్నో మరి పెన్ డ్రైవ్ ఏంటి నేను నా బాయ్ ఫ్రెండ్ కలిసి ఒక కొత్త ప్రయత్నం చేశాము ఇది ఆర్టిస్ట్ వేసే బొమ్మల స్టోరీ బోర్డు కాదు డిజిటల్ స్టోరీ బోర్డు అంటూ ప్లే చేసింది సోఫీ వీడియో ప్లే అవ్వటం మొదలైన నిమిషంలోనే అది అతని దృష్టిని ఆకర్షించింది అందులో నటీనటులకు బదులు మనుషుల ఆకారాలు ఉన్నాయి ఆ ఆకారాల మొహాలు ఖాళీగా ఉన్నాయి అది తప్ప మిగిలినంతా రియలిస్టిక్గా ఉంది పంతొమ్మిదో శతాబ్దం నాటి వాతావరణం కూడా చాలా సహజంగా ఉండేలా క్రియేట్ చేయబడింది మొత్తం పూర్తిగా చూసే వరకు అతను ఏమీ మాట్లాడలేదు తర్వాత ఇది ఏ కంపెనీలో చేయించావు ఎవరు చేశారు అని అడిగాడు నా బాయ్ ఫ్రెండ్ రిషి తన ఖాళీ టైంలో చేశాడు చెప్పింది సోఫీ ప్రజెంటేషన్ సంగతి మాట్లాడకుండా అతను మళ్ళీ ఏదో అడుగుతుండటం ఆమెకు అసంతృప్తి కలిగించినా దాన్ని తనలోనే అణుచుకొని నమ్రతగా సమాధానం చెప్పింది అతను ఒక్కడే ఇది చేశాడా అవును అతన్ని తీసుకొని నా దగ్గరికి రాగలవా తీసుకొస్తాను సార్ కానీ నా ప్రజెంటేషన్ ఎలా ఉంది అడిగింది సోఫీ అతన్ని రా అప్పుడు మాట్లాడదా అన్నాడు నాడు అతను సమావేశం ముగిస్తూ మైక్ బైక్ మైక్ పార్కులో బెంచ్ మీద కూర్చొని టైం చూసుకున్నాడు అతను అలా టైం చూసుకోవటం ఇది నాలుగోసారి అనుకున్న టైం దాటే అర్ధగంట అవుతుంది కానీ అతను కలుసుకోవాలన్న మనిషి ఇంకా రాలేదు కాంటాక్ట్ చేయడానికి అవతరి వ్యక్తికి సెల్ ఫోన్ కూడా లేదు అతను ఎవరితోనూ ఫోన్లో మాట్లాడాడు మైక్కి ఒక ఫ్రెండ్ ఆ వ్యక్తి గురించి చెప్పాడు అతనే ఈ సమావేశం ఏర్పాటు చేయించాడు మరో పది నిమిషాలు చూసి అనుకుంటుండగా వచ్చాడు కొత్త వ్యక్తి ఆ సమయంలో పార్కులో అనేక బెంచులు ఖాళీగా ఉన్నాయి అయినా సరాసరి వచ్చి మైక్ పక్కన కూర్చున్నాడు అతను అతని వంక ప్రశ్నార్థకంగా చూశాడు మీరు అని నాకు తెలుసు మీకు కావాల్సిన వ్యక్తిని నేనే అన్నాడు అతను నీ పేరు అది ఇప్పుడు అవసరమా అదేంటి ఒక మనిషితో డీల్ కుదుర్చుకుంటున్నప్పుడు కనీసం పేరు కూడా తెలియదు కూడా తెలుసుకోకూడదా నా గురించి మీరు ఎంత తక్కువ తెలుసుకుంటే మీకు అంత మంచిది ఇక పిలవటానికి ఒక పేరే అవసరం అనుకుంటే మీ ఇష్టం వచ్చిన పేరుతో నన్ను పిలుచుకోవచ్చు అయోమయంగా చూశాడు మైకం సరే పేరే అడ్డు అనుకుంటే అమెరికాలో అత్యంత కామన్ నేమ్ అయిన రాబర్ట్ అని నేను పిలుచుకుంటాను పిలుచుకోండి ఇక ఏ అనవసరపు చర్చ ఆపి మీకు కావాల్సిన పని గురించి చెప్పండి మా ఆఫీసులో ఒక ఇండియన్ పనిచేస్తున్నాడు వాటి దగ్గర నాకు పనికి వచ్చే ఒక సాఫ్ట్వేర్ ఉంది అది నాకు కావాలి సాఫ్ట్వేర్ సంపాదించి ఏం చేస్తారు దానికి అతను ఇప్పటికీ పేటెంట్ తీసుకుని ఉండవచ్చుగా అతను ఆ పని చేయలేదు కాబట్టి నీకు ఈ పని అప్పగిస్తున్నాను మీ ఆఫీసులో పనిచేసే వ్యక్తి దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ అంటే మీ ఆఫీసులోనే ఉండాలిగా ననడటం ఎందుకు ఆ ప్రయత్నాలని నేను చేశాను ఆఫీసులో రిషి వాడుతున్న హార్డ్ డిస్క్ సిస్టమ్ మొత్తం జల్లడపట్టం కానీ ఆ సాఫ్ట్వేర్ ఎక్కడ దాచాడో తెలియడం లేదు కానీ దానిని రోజు వాడుతున్నాడు అంటే పెన్ డ్రైవ్ లాంటి డివైజ్లో సాఫ్ట్వేర్ దాచు వాడుతుండాలి లేదంటే ఏదైనా క్లౌడ్లో దాచిపెట్టి అవసర అవసరమైనప్పుడు వాడుతుండాలి ఆ సాఫ్ట్వేర్ సోర్స్ కనుక్కోవటం మొదటి పని దాన్ని అతడి నుంచి సంపాదించడం రెండో పని ఐసీ మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్స్ మరింత క్లియర్గా ఉంటే బాగుంటుంది అంటే అంటే మీ పని పూర్తయిన తర్వాత ఆ ఇండియాన్ని ఏం చేయమంటారు సాఫ్ట్వేర్ నా చేతిలో పడితే అతనితో నాకు పని పని లేదు కాకపోతే అతనికి ఇక్కడ కొంతమంది స్నేహితులు ఉన్నారు అందులో ఒక లాయర్ ఉంది కాబట్టి అతడిని తప్పించడం అనేది ఒక ప్రమాదంలా కనిపించేలా జాగ్రత్త చూసుకో గుడ్ అది నేను అడిగిన క్లారిటీ ఇక నా ఫీజ్ తన సగం ఇప్పుడు మిగిలిన సగం అయ్యాక అంటూ తన ఫీజు ఎంతో చెప్పాడు మైకు మరో మాట మాట్లాడకుండా అతను అడిగిన డబ్బు ఇచ్చి అతని చేతుల్లో రిషి ఫోటో పెట్టి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయాడు రాబర్ట్కి ఒక పని చేయాలనుకున్న తర్వాత ఆలస్యం చేయటం ఇష్టం ఉండదు రిషి ఫోటో ఉంది కాబట్టి అతను ఆఫీస్ నుండి వెళ్లే సమయంలో వెంబడించి అతనింటే అడ్రస్ కనుక్కోవాలనుకున్నాడు ఆ రోజు రిషి ఆఫీస్ నుండి కొంత ముందుగా బయటకు వచ్చాడు బయటకు రావటం వరకు అతను అనుకున్నట్లే జరిగింది బయట అతని కోసం ఎదురు చూస్తోంది సోఫీ ఇద్దరు వెంటనే ఒక క్యాబ్ ఎక్కి ఎటో బయలుదేరారు తన కారులో వారిని అనుసరించాడు రాబర్ట్ వారిద్దరు ఎక్కిన క్యాబ్ పీటర్సన్ ఆటోమేటివ్ ఎగ్జిబిషన్ ముందు ఆగింది అందులో నుండి దిగిన సోఫీ రిషి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్లారు వీళ్ళకి ఎగ్జిబిషన్ చూడటానికి ఈ రోజే వీలు దొరికిందే అనుకుంటూ తన కారులోనే కూర్చొని వారు బయటికి రావడం కోసం ఎదురు చూస్తున్నాడు రాబర్ట్ పీటర్సన్ ఆటోమేటిక్ ఎగ్జిబిషన్ బిల్డింగ్ ఒక ఆర్ట్ పీస్ లా ఉంది ఇక లోపల దాదాపు వంద రకాల కార్లను ప్రదర్శనకు ఉంచారు అతి పురాతన పోర్షియా కారు దగ్గర నుండి రిషికి తెలియని అనేక కారు బ్రాండ్లు అక్కడ ఉన్నాయి కార్లంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకు బాగుంటుందేమో కానీ రిషిని ఆ ఎగ్జిబిషన్ ఆకర్షించలేకపోయింది నాకు ఎగ్జిబిషన్ కంటే అది పెట్టిన బిల్డింగే చాలా బాగుంది అన్నాడు బయటకు వస్తూ బయటకు వస్తున్న రిషిని సోఫీని చూసి అలర్ట్ అయ్యాడు రాబర్ట్ సోఫీ వేరే క్యాబ్ ఎక్కి వెళ్ళిపోయింది రిషి అలవాటైన దారిలో మెట్రో స్టేషన్కి నడిచి వెళ్ళాడు రాబర్ట్ కూడా తన కారు మెట్రో సవరణలో పార్క్ చేసి రిషిని అనుసరించాడు రెండు మెట్రోలు మారి రిషి ఇంటికి వెళ్లే వరకు అనుసరించిన రిషిని రిషికి తనను ఎవరో ఫాలో అవుతున్నారని అనుమానం రాలేదు రిషి అపార్ట్మెంట్ బిల్డింగ్లోకి వెళ్ళే వరకు ఆగి వెనక్కి తిరిగాడు రాబర్టు మరుసటి రోజు మధ్యాహ్నం వేళ తిరిగి అపార్ట్మెంట్ దగ్గరకు చేరుకున్నాడు రాబర్టు ఇప్పుడు అతను ఒక కొరియర్ డెలివరీ బాయ్ వేషంలో ఉన్నాడు బిల్డింగ్లో ఎవరికో ఫోన్లో రిషి ఫోటో చూపించి ఇతను ఏ ఫ్లాట్లో ఉంటున్నాడని అడిగాడు అంతే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం బా